ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జన హృదయ నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 29వ వార్డు జగదాంబ జంక్షన్ లో వైసీపీ వార్డు అధ్యక్షుడు, స్టేట్ ఫారెస్ట్ డైరెక్టర్, జేసీఎస్ ఇన్ఛార్జ్ పీతల వాసు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పీతల వాసు మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పీతల వాసు మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని తపించిన మహానేత వైఎస్ఆర్ అన్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో బెరవ మహేష్, స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ కోరాడ సురేష్, స్టేట్ యూత్ సెక్రటరీ అడప శివ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు ఎంతో మంది బాగా చదువుకునే దశలోనే వారికి డబ్బు లేక ఫీజులు కట్టలేక ఇళ్లకే పరిమితం అయిపోయి డిప్రెషన్ కి లోన్ అయ్యి లేదంటే ఏదో లేబర్ జాబులకి పరిమితం అయిపోతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మంచి విద్యను పొందేలాగా ఫీజు రీయింబర్స్మెంట్ చేసి పూర్తిగా ఉచితమైన చదువును ఇచ్చి ఆ ఫీజులన్నీ కూడా కాలేజీలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెల్లించి ఎంబీబీఎస్ డాక్టర్స్ ని చేశారు, ఇంజనీరింగ్ చదివించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఈరోజు జగదంబ సెంటర్ లో వైఎస్ఆర్ స్టాట్యూ వద్ద పూలదండ కేక్ కటింగ్ అంతా పేద ప్రజలకు సుమారు 500 పేద ప్రజలకు సమాధాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రావడం ఈ యొక్క ప్రారంభించడం జరిగింది. ఆనాడు స్వర్గీయ వైఎస్ఆర్ ఇచ్చిన హామీలు యువన హామీలు కూడా నెరవేర్చి ప్రతి పేదవాడి గుంట్లో కూడా ఈరోజు నిర్జీవంగా ఉండిపోయారు. ఈరోజు ఆయన అలాంటి వ్యక్తి బర్త్డే ఈరోజు జయంతి చేయడం మాకు చాలా గర్వకారణం. అలాగే ఆనాటి తండ్రిని మించి ఈరోజు వైఎస్ జగన్ గారు మించిన పాలన ఇచ్చి ఈరోజు పత్తివాడి పేద గుంట్లో కూడా నిండిపోయి ఉన్నాయి. ఈరోజు అదే స్ఫూర్తి ఈరోజు మన సౌతి ఎమ్మెల్యే గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మంగళవారం ప్రజా దర్బార్, శుక్రవారం ప్రజా సోమవారం డైలోవర్ సాంగ్, శనివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు గ్రీవలు తీస్తూ ప్రతి పేదవాడి గుంట్లో కూడా ఈరోజు ఆయన కూడా మంచి పరిపాలన చేస్తుండడు. ఆయన మూడోసారి కూడా ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వాలని మనందరం ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.